हाय फ्रेंड्स, ना पेर राधा किरण मयंडी। मनं तैयार चेसुकोबोये वंट पेरु पोट्लकाय पेरुगु पच्चडी। कावलसिन पदार्थालु पोट्लकायनि इला सन्नगा तरिगि मुक्कलु चेसि पेट्टुकोवालि। पेरुगु 6 पच्चि मिरपकायलु, तालिंपु गिंजलु, करिवेपाकु 4 रेब्बल चिन्नुल्लिपायलु, एंडु मिर्चि, कोत्तिमीर, తగినంత సాల్ట్। మీరు పొట్లకాయని కట్ చేసుకునే ముందు పొట్లకాయ మీద వైట్ కలర్ ది ఒక సన్న లేయర్ ఉంటుందండి। దాన్ని స్పూన్ తో చక్కగా నీట్ గా తీసేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోండి। ఎందుకంటే ఆ లేయర్ వల్ల మీకు ఏంటంటే పసరు వాసన లాగా అనిపిస్తుంది, తొందరగా ఉడకదు పొట్లకాయ। ఇప్పుడు ఈ పొట్లకాయని ఆ పచ్చిమిరపకాయల్ని ఒక బాండీలో వేసి వేయించుకోవాలి। స్టవ్ వెలిగించి బాండీలో తగినంత ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, పొట్లకాయ, కొంచెం కొత్తిమీర వేపుకోవాలి। దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది। ఇది మగ్గాలంటే దీని మీద మూత పెట్టేద్దాం। చూసారా, బాగా మగ్గిపోయింది। ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని కొంచెం ఆరాలి। ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకొని అందులో పెరుగు, తగినంత salt కూడా వేసి మిక్సీ వేసి రెడీ చేసుకోవాలి। దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందామండి। ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం। స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకున్న తర్వాత అది వేడెక్కాలండి। అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, చిన్నులపై కరేపాకు, ఎండుమిర్చి, వేసుకోవాలండి। ఇది బాగా చిక్కపట్టని వేగిన తర్వాత ఈ తాలింపుని అందులో పోసేసుకోవాలండి। రెడీ అయిపోయిన చూసారా పొట్లకాయ పెరుగు పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। ఒక చిట్టి చిట్కా చెప్తాను, వినండి। చాలా మంది ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు రెడీ అవటానికి। అప్పుడు ఫేస్ క్రీమ్స్ కానీ ఏమీ లేనప్పుడు మీ దగ్గర సోప్ గనుక ఉన్నట్లయితే సోప్ బాగా నొరగొచ్చిందాకా రుద్దుకొని ఒక స్పూన్ పంచదార దాంతో కలిపి మిక్స్ చేసి రుద్దుకుంటే చాలా బ్రైట్నెస్ వస్తుందండి। డెడ్ స్కిన్ మొత్తం పోతుంది, బ్రైట్ గా తయారవుతుంది స్కిన్। ఒకసారి వాడి చూడండి। నమస్తే।